నల్గొండ కలెక్టరేట్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి రీఓపెన్ చేయించాలని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, భవాని, ఏదైతే నల్గొండలో ఉన్నటువంటి అందుల పాఠశాలను అర్ధాంతరంగా మూసివే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాలను అయితే సంస్థ నిర్వాహకులు అర్ధాంతరంగా కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సంస్థకు, ఏదైతే స్వచ్ఛంద సంస్థకు అందుల పాఠశాలకు నిధులు రావడం లేదని చెప్పి, తాము నిర్వహించడం సాధ్యం కాదని చెప్పి కూడా ఆ బిల్డింగ్ సంబంధించి దాన్ని ప్రైవేట్ కాలేజీకి రెంట్కి ఇవ్వడం జరిగింది. దీంతో అందులో చదువుతున్నటువంటి 72 మంది విద్యార్థులు తమకు ప్రభుత్వం ఆదుకోవాలి, ఏదైతే అందుల పాఠశాలను ప్రభుత్వ పరంగా దాన్ని నిర్వహించాలి అని చెప్పి కూడా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా వారి యొక్క పేరెంట్స్ తో పాటుగా స్టూడెంట్స్ అంతా కూడా నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకాలం అంటే మొత్తం 72 మంది విద్యార్థులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇంతకాలం 1 నుంచి 10వ తరగతి వరకు కూడా క్లాసులు నిర్వహిస్తా ఉన్నారు, కానీ నిధులు అనేవి స్వచ్ఛంద సంస్థకు రాకపోవడంతో తాము మూసేస్తున్నామని చెప్పి ఒక్కొక్క నిర్వాహకులు చొక్కరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీంతో మేము ఈ యొక్క సంస్థను మూసివేస్తున్న కూడా ప్రకటించి దీన్ని ప్రైవేట్ కాలేజీకి అయితే రెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ మేమంతా కూడా అంత విద్యార్థులము, మేము హైదరాబాద్ కావచ్చు మిగతా ప్రాంతాలకు వెళ్ళలేము, ఇక్కడే నిర్వహించాలి స్కూల్ని, ప్రభుత్వ పరంగా కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా అంత విద్యార్థులు యొక్క పేరెంట్స్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. భవాని, రైట్, థ్యాంక్ యూ వెంకట్ రెడ్డి.